యూజ్ చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి అందరికీ నమస్కారం. నిరుపేదలకి ఎవరైతే రోజువారీ కూలీకి వెళ్ళి వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయంలో 100 రూపాయలు భోజనం కోసం ఖర్చు పెడతారో వారిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎన్నా క్యాంటీన్ మళ్ళీ ప్రారంభించడం జరిగింది. దీంట్లో మన జిల్లాలో మొత్తం 10 ఎన్నా క్యాంటీన్స్ ఈరోజు ప్రారంభించబడతా ఉన్నాయి. సుమారుగా ఒక్కొక్క క్యాంటీన్లో 350 మంది సుమారుగా ఈ భోజనాలు తీసుకుంటారని అంచనా వేస్తున్నాం. అట్లాగే మన జిల్లాలో 3800 మంది తీసుకుంటారు. ఇది ఈ పల్నాడు బస్ స్టాండ్ సెంటర్లో ఓపెన్ చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి వివిధ గ్రామాల నుంచి పనులకు వచ్చే వాళ్ళు ఎక్కువ ఈ సెంటర్లో ఉంటూ ఉంటారు. వారి కోసం పేదలు దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద. ఈ యొక్క అవకాశాన్ని ఈ పట్టణంలో ఉన్నటువంటి నిరుపేదలు, అవసరం ఉన్న వాళ్ళు తప్పకుండా ఉపయోగించుకొని ఈ అన్నా క్యాంటీన్ అవకాశాన్ని సద్వినియోగం కోరుతా ఉన్నాను. అలాగే కమిషనర్ గారికి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇవాళ మనం ఓపెన్ చేసాము, దీన్ని ఇలాగే ఇంతే శుభ్రంగా రోజు మెయింటైన్ చేస్తే జాగ్రత్తగా దీన్ని కాపాడుకోవాలి. ఇది మనందరి ఆస్తిగా దీన్ని భావించి దీన్ని జాగ్రత్త కాపాడుకోమని రిక్వెస్ట్ చేశాను. ఇది ఇంకా మనకి ఇవాళ నుంచి ఇంకా పర్మనెంట్గా నడుస్తూనే ఉంటుంది. ఎంతమందికి అయితే అవసరం సుమారుగా మన అంచనా ప్రకారం 350 మంది అనుకుంటున్నాము. ఒక 5-10 పెరిగినా కూడా దాన్ని ఏర్పాటు చేయడానికి కమిషనర్ సిద్ధంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి కమిషనర్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.